ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు గురించి మాట్లాడేటువంటి సందర్భంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఈ రకంగా రాద్ధాంతం చేయడం అనేది నిజంగా విచారకరం. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎంత వ్యతిరేకం అన్నది వీళ్ళ నినాదాలను బట్టి అర్థమవుతుంది. అధ్యక్ష, కేవలం ఈరోజు వీళ్ళు రాజకీయ స్వార్థం తప్ప ప్రజల మేలు కానీ ఎస్సీ ఎస్టీల యొక్క ప్రయోజనాలు కానీ వీళ్ళకి అనవసరం అన్నది ఈ సందర్భంగా అర్థమవుతుంది. అధ్యక్ష, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్ అనేది కలిపి ఉన్నప్పుడు ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అని గుర్తించి ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లుని సెపరేట్ చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు యావత్ గిరిజనులందరూ కూడా ధన్యవాదాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లుని ఎలాగైనా అడ్డుకోవాలి అన్న ఉద్దేశంతో ఈరోజు కౌన్సిల్లో ఎస్సీ వర్గీకరణ అన్నది తెర మీదకి తీసుకొచ్చారు. అధ్యక్ష, ఇక్కడ కేవలం ఏంటి అనంటే ఎస్సీలకి ఎస్టీలకి మేలు జరగకూడదు అన్నది వీళ్ళు ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి ఎస్సీల మీద ఇంత ప్రేమ చూపించే విధా చూపిస్తున్నట్టుగా వీళ్ళు నటిస్తున్నటువంటి తీరు ఒకసారి గమనిస్తే, అధ్యక్ష గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలుగా ఎవరు పుట్టాలని అనుకుంటారని చెప్పేసి అన్నటువంటి పెద్ద మనిషి. అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష, ఆ రోజు వాళ్ళ మంత్రివర్గంలో ఎస్సీ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, అదేవిధంగా ఒక దళిత మహిళకి మంత్రి పదవి ఇచ్చి తర్వాత తొలగించినటువంటి ఘనత కూడా ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే, అధ్యక్ష, ఈరోజు నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేషన్ వర్క్ల్లో కానీ ఎస్సీ ఎస్టీలకి ఈరోజు అవకాశాలు వస్తున్నాయి. అధ్యక్ష, 50% రిజర్వేషన్లో భాగంగా అధ్యక్ష ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఈరోజు ఆర్థికంగా కానీ పలుకుబడి కానీ లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అధ్యక్ష, ఆ నేపథ్యంలో రాజకీయ అవకాశాలు రానటువంటి పరిస్థితి. అధ్యక్ష, మాకు వచ్చేటువంటి రిజర్వేషన్లు కూడా మాకు ఇచ్చేటువంటి 6% రిజర్వేషన్లు కూడా మాకు కల్పించినటువంటి చరిత్ర ఎన్నో ఉన్నాయి. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం గిరిజనులకి మంత్రి పదవి కూడా 4.5 ఏళ్ల పాటు ఇవ్వకుండా కేవలం ఎలక్షన్ వస్తుంది గిరిజనుల్లో ఎక్కడ చెడ్డవుతామన్న ఉద్దేశంతో 6 నెలలు ఉంది అనగా గిరిజనులకి మంత్రి పదవి ఇచ్చారు. అధ్యక్ష, అంటే గిరిజన హక్కుల్ని కాలరాసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష అధ్యక్ష, ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఎస్టీలకి అన్నిటిలోని కూడా అవకాశాలు ఇస్తున్నారు. అధ్యక్ష, ఈరోజు చూస్తే మంత్రివర్గంలో 5 గురికి మంత్రి పదవులు ఉన్నాయి. అధ్యక్ష, రాజకీయ చరిత్రలో దేశ రాజకీయ చరిత్రలో ఏ గవర్నమెంట్ అయినా 5 ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చినటువంటి ఘనత ఎవరికీ లేదు. అధ్యక్ష, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే అది చెల్లుతుంది. అధ్యక్ష, అదేవిధంగా ఎస్సీల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అధ్యక్ష, అదేవిధంగా గిరిజన మహిళకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. అధ్యక్ష, అదే అధ్యక్ష ఎస్సీ ఎస్టీలు అంటే చిత్తశుద్ధి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దళితులకి మంత్రి పదవులు ఇచ్చి తొలగించినటువంటి ఘనత. అధ్యక్ష అది అధ్యక్ష అదే అధ్యక్ష, ఈరోజు ఈరోజు గిరిజనులకి ఎంతో మేలు చేసే విధంగా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం. అధ్యక్ష, ఈరోజు గిరిజనులు కలగనివ్వరు. అధ్యక్ష,
గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీ అనేది, గిరిజన ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజ్ అనేది, గిరిజన ప్రాంతంలో గిరిజన యూనివర్సిటీ అనేది. ఈరోజు ఇంత మేలు చేసేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాల్ని హర్షించడం మానేసి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ బిల్లు విషయంలో ఈరోజు వీళ్ళు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే వీళ్ళకి కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యము, ఎస్సీ ఎస్టీల ప్రయోజనాలు ముఖ్యం కాదని దీని ద్వారా అర్థమవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.